అసలు మీకు భోజనం ఏం పెట్టడం లేదు వాళ్ళు, మన వాళ్ళు మాత్రం చూపిస్తున్నారు. కత్తిన బట్టలతో సహా వేసుకున్న సాపలు సాపులే వేసుకున్న డ్రెస్సులు కూడా మొత్తం అన్ని కట్టు బట్టలతో వచ్చేస్తున్నాం. మొత్తం అన్ని చేస్తున్నాం. ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది కూడా మన వాళ్ళు అయినా వాళ్ళు ఇంకో అధికారులు ఇంతవరకు పండించుకోవాలి. జగన్ ఇందులో వల్ల మాకు కర్మ వచ్చింది. ఆరాస్తున్న కట్టిస్తామని చేయిస్తా ఏమి చేయకుండా నాలుగు గోడలు కట్టించి పండి తినసులా పోగొట్టించాడు. ఆ ఇల్లు నమ్ముకొని ఈ విడ తీసుకుపోయాం. వాడిచ్చి ఇందుల వల్ల నాకు రోడ్లు వచ్చినాడు. రోడ్డు కాపానికి మాకు ఇది సరైన శాస్త్రి. అదే మూడు రోజుల నుంచి వస్తున్నాము నేను మనం బాధపడదు. భోజనాలన్నీ లేదు, ఆఫర్ లేకపోతే ఎక్కడుండాలి మేము? ఆ వాళ్ళలోనే ఆ రాళ్లలోనే పండిని తలలు బాగుని ఆడే కూర్చొని ఉండాలి. ఆ ఇల్లిచ్చిన పాపానికి మా ప్రాణాలు వదులుకోవాలి. చేపట్టి బయటికి తీసుకు వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మనుషులున్నారని కూడా వచ్చి తొమ్మిది కనీసం నీళ్ళన్నా వచ్చారు. ఈ ఊరి అధికారి ఇంతవరకు రాలే ఎమ్మెల్యే. ఏమో మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, మీకేమన్నా మనిషి చెడ్డ కావాలని అడిగారా? అసలు ఎవరు అడగలేదు. ఓటు మాత్రం కాళ్ళ వేళ మొత్తం తీసుకొని పోతారు. చూస్తారు ఓటు వేసుకున్న జీవితాలు పెడతారు, పోతారు ఓటు వేయడం మజీయడం మెద్దీ ఇట్లాంటప్పుడు కాదు. మమ్మల్ని అవసరం ఏం చేసి ఆ మగడికి మేము పుట్టారు. చూసామ్మా నేను వీడియో చూసామ్మా. వాళ్ళకే ఇక్కడ వరకు ఉందంటే నీళ్లు పిల్లకాయలు పరిస్థితి పిల్లకాయలు బయట వచ్చేసింటే ఏం చాలా భయపడ్డాను. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి వేసిన చాలా మళ్ళీ ఓట్లు వచ్చినా మళ్ళీ వచ్చేది ఎన్ని ఓట్లు ఉన్నాయి మన ఇంట్లో పోతాయాలు తినేదానికి ధర లేకుండా కోపాపులు వదిలేసి వచ్చినాం. ఇచ్చిన ఆడానికి ఒకటే బాగాలేదు. ఏమన్నా మాకు సౌఖ్యం ఉండదా? ఒక ప్యాంట్ సౌఖ్యం ఉండదా? ఇసులే ముందుగా ఉండే వాళ్ళం అయిపోయి అయినా గోళ్ళలు వచ్చి అదొక ఇల్లు అంటారా, బొమ్మ ఆట అంటారా? కాబట్టి ఇప్పుడు మా ఇల్లు బాగున్నది. పోయే చూస్తున్నా వాళ్ళ ఇల్లు అయితే సముద్రం నాగున్నది. ఇప్పుడంతా ఒక వారం రోజులు మీరు పోవాలండి. ఆ పక్కనంతా నీళ్ళే ఉన్నది. నేను పోయే వచ్చా సరేనా? ఆయన కట్టించారు కాబట్టి నేను మునిగిపోయినాడు. మేము కొద్దిగా పెట్టుకుని అడుగులో పెట్టుకున్నాం కాబట్టి
మనం బాగున్నాం ఆయన